స్వీటు నాకు వద్దట మేడం గారు, కోడలు గారు, అందరికి స్వీట్ ఎవరు తిన్నారో మాకు ఇస్తారా? తినేది కాదు, అలా కొంచెం ఉంది ఉండదని కొంచెం నాకు ఇష్టం లేదు, నేను తినను అంటే ఇంకోరు పెట్టొస్తుంది. ఇంకెవరన్నా ఉత్తరం పెట్టి నాకేమవుతాను అంటే అది ఏమవుతుంది? కొంటల డైలాగ్ బావగారికి పెట్టు, తాతకు పెట్టావా? మాట్లాడు, జ్ఞాన పెట్టావా? ఏం మాట్లాడండి మేమని? వాడు సూపర్ గా ఉద్యోగం చేస్తున్నాడు. వాడు వాడు మీరందరూ అనుకున్నది వ్యతిరేకం. వాడు వాడు డ్యూటీ వర్క్ ఈజ్ వర్షిప్, వర్క్ ఈజ్ వర్షిప్. ఏమ్రా అంతేరా, చెప్పరా? పని అనేది దైవంతో సమానం చూస్తాడు. ఎవరి మాట ఎవరి మాట ఎదురు? రే చెప్పరా, తీసుకుంటారు చెప్పరా? ఇప్పుడు మీ తాతయ్య చెన్నకేశ్వర రెడ్డి, నువ్వు ఇద్దరు కూడా ఒకటే రూట్ అంటారు. ఓన్లీ ఓన్లీ బంద్ అవుతా మాట్లాడతాం, లేకుంటే లేదు. మాట్లాడుతున్నా, వాడు నవ్వుతున్నాడు. వాడు వాడు సూపర్ మ్యాన్. మాట్లాడతాడు నాతో. అన్న అన్న పేరు పెట్టాడు, వాడు సూపర్, నేను ఎక్స్పర్ట్. ఓకే ఓకే, ఫుల్గా ఉంటుందా? ఫుల్గా ఉంటుందా? నీకేమైనా రిటైర్డ్ ఎంప్లాయీ డబ్బులు పెట్టి కొనుక్కోవచ్చు కదా? అట్లా కాదు అన్నా, కామన్ మ్యాన్ గా పోతాడు. ఇస్తారు ఇస్తారు. డబ్బులు ఇయ్యారు కానీ మెడిసిన్స్ ఫ్రీ ఇస్తారు. అరే నాకే, నేను ఒకటి చెప్తా వినండి మీరందరూ. నేను హస్తినాపురంకు, ఇది మన వనస్థలపురం ఏరియా హాస్పిటల్ పోయినా, పోతే ఒక ఇంజెక్షన్ ఇస్తా అని చెప్పి రాసిన డాక్టరు రాస్తే నాకేమన్నాడంటే నీడిల్ లేదు కొనుక్కొచ్చుకో అన్నాడు. మై నేమ్ ఈ దట్, నేను కొనుక్కొచ్చుకోను, ఇస్తావా ఇవ్వవా అన్నా. అనేదేంటి, ఆ లేడీ ఏం చేసిందంటే సూపరింటెండెంట్ దగ్గర పోయింది, సార్ ఎవడో పిచ్చింగుండా కొడుకు అన్నది. నామందన్నే విందా, ఐఎమ్ నాట్ పిచ్చోడు, ఐఎమ్ సోషల్ యాక్టివిస్ట్, నీ దగ్గర ఉందా లేదా, లేకుంటే మినిస్టర్ కలపమంటావు, చెప్పు నెంబర్ టెల్ మీ సూపర్ అనగానే వాడు వాడు సూపరింటెండెంట్ అన్నాడు, ఏమమ్మా ఇండియన్ ఎందుకు పెట్టలేదు? నా దగ్గర ఉంటుంది, నా దగ్గర అన్నీ ఉంటాయి, అడగాల. ఇప్పుడు డాగ్ వేయాలంటే మనం అడగాలి, తెలియనట్టు అమాయకుల్లాగా మాట్లాడుతున్నా. ఇచ్చేదండి కొనకొచ్చి నాకు ఇచ్చి కాదమ్మా, నువ్వు ఇండియన్ ఎందుకు పెట్టలేదని నా ముందనే సూపరింటెండెంట్ అడిగింది. అంటే సార్ నేను మర్చిపోయిన సార్ అన్నది. అట్లా చేయకమ్మా, ఇండియన్ పెట్టు, గవర్నమెంట్ ఇస్తుంది. ఇన్ని రోజులు మూడు నాలుగు రోజులు ఏం చేసినావు అన్నాడు. ఆయన మందనిచ్చినాడు, నువ్వు నీ డబ్బులు పెట్టి కొనుక్కరా అన్నాడు, నాకు ఇంజెక్షన్ ఇచ్చి పంపించినాడు. సరే నువ్వు బూస్టర్ వేసుకున్నావా? అయిపోయింది.
వేస్తున్నారు ఇప్పుడు 18 నుంచి కూడా వేస్తున్నారు కోవిడ్. నాది మన అయిపోయింది. ఓకే ఓకే, అట్లా అందరూ అడగలేరు. ఈయనే వేయించాడు, ఈయనే వేయించాడు. నాకు ఫస్ట్ అది డబ్బులు ఇచ్చి చేయించుకున్నాను, అది వేరే అబ్బా. ఇప్పుడు నేను ఫస్ట్ డబ్బులు ఇచ్చి చేయించుకున్నా ఫ్రీగా వద్దని, ఎక్కడ మన కొత్తపేటలో. సెకండ్ది వాళ్ళ దగ్గర లేదు, నువ్వు నువ్వే కదా నాకు వేయించింది. ఇంకేముంది మూడోది ఉందా? మూడోది బూస్టర్ వేస్తాను మూడోది. నువ్వు బండి తీసుకురా పోదాం ఇద్దరం. నాకేమేమన్నా నువ్వేమన్నా క్యాబినెట్ మినిస్టర్ సలహాలు అందరు చెప్తారయ్యా, ఏపిచ్చేవాడే గ్రేట్ పర్సన్. నువ్వు ఊరికనే అక్కడ పో, ఇక్కడ పో, ఏడ పది నిమిషాలు పోతాం. మేము 100 రూపాయలు 200 రూపాయలు ఖర్చు పెడతాం, చెప్పు పోతాం. వెయిటింగ్ అట్లా కాదు, అట్లా కాదు, అట్లా కాదు. అన్పడ్ అనుకో ఏముంది అట్లా. నువ్వేం పీకుతావు చెప్పు. నువ్వు నువ్వు రాయా అంటే రావు. ఎవరికెవరికో బండ్లు తిరుగుతావు, కార్లు పోతావు. ఏం పని? రిటైర్ బావగారు రిటైర్ అయిన తర్వాత ఏం పని ఉంటుంది? ప్రజాసేవ చేయాలి, లేదంటే బంధువులు సేవ చేయాలి, అంతేనా? ఏం పని ఉంటుందా? చేసిన కానీ మిస్టేక్ అవుతుంది.